సీఎం సభ నేపథ్యంలో రెండు రోజుల ముందు నుంచే ప్రతిపక్ష నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన నేతలు స్టూడెంట్లను అదుపులోకి తీసుకుంటున్నారు. సీఎం సభకు ఆటంకాలు కలిగిస్తారన్న అనుమానంతో హుజూరాబాద్లోని బీజేపీ కాంగ్రెస్ సర్పంచ్లు ఎంపీటీసీలను అరెస్టు చేశారు. హుజూరాబాద్ మండలం రంగాపూర్ సర్పంచ్ కరుణాకర్ను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. చెలపూర్లో వార్డు మెంబర్ సారయ్యతో పాటు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. హుజూరాబాద్ జమ్మికుంట మండలాల్లో ఏబీవీపీ ఎన్ఎస్యుఐ నేతలను అరెస్టు చేశారు. కాకతీయ యూనివర్సిటీ జాక్ చైర్మన్ తిరుపతి యాదవ్, జాక్ నేతలు రాకేష్, పన్నల మహేష్, వినోద్ లోక్నాయక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్లో బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు మర్రి సతీష్ను అరెస్టు చేసి వన్ టౌన్ స్టేషన్కు తరలించారు. ముందస్తు అరెస్టులపై కాంగ్రెస్ బీజేపీ నేతలు మండిపడ్డారు. మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, సీఎం సభ సందర్భంగా ముందస్తు అరెస్టులు జరుగుతున్నాయి కదా, డీటెయిల్స్ ఏంటి? సీఎం కేసీఆర్ ఈరోజు దళిత బంధు ప్రోగ్రాం ప్రారంభోత్సవం కోసం హుజూరాబాద్ రానున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఇటు కరీంనగర్ జిల్లాతో పాటు పక్కనున్న వరంగల్ జిల్లాలో కూడా అరెస్టుల పర్వం సాగుతుంది. నిన్న ఉదయం నుంచే చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు కూడా అరెస్టుల పర్వం సాగుతుంది. ఈరోజు మధ్యాహ్నం సీఎం కేసీఆర్ హుజూరాబాద్ దగ్గరలోని చాలపల్లి ఇందిరానగర్ సభకు మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి సీఎం దళిత బంధు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 15 మందికి చెక్కులు అందజేసి దళిత బంధు కార్యక్రమ ఉద్దేశాలను, తర్వాత ఆ పథక లక్ష్యాలను వివరిస్తారు. పూర్తిగా ఇది ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా అరెస్టులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అటు బీజేపీ నేతలను నిన్నటి నుంచి అరెస్ట్ చేస్తున్నారు. అక్కడ హుజూరాబాద్ మండలం రంగాపూర్కు సంబంధించిన సర్పంచ్ కరుణాకర్ కావచ్చు, చెలపూర్లో బీజేపీ నేతలు కావచ్చు, నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడే అరెస్ట్ చేయడంతో అక్కడ ఒక వ్యక్తి అయితే నిన్న నిరసపడి ఆసుపత్రి పాలు కూడా అయ్యాడు. ఈరోజు కూడా అరెస్టులు సాగుతున్నాయి. ప్రజెంట్ మనం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ సెంటర్కి ఉన్నాం. వన్ టౌన్ పోలీస్ సెంటర్ కూడా చాలా మందిని అరెస్ట్ చేసి ఇక్కడ ఉంచారు. జిల్లా మర్రి సతీష్ జిల్లా అధ్యక్షుడు కావచ్చు, తర్వాత ఏఎస్ఎఫ్ నేతలు కావచ్చు, దళిత సంఘాల ప్రతినిధులు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, చాలామంది కూడా అరెస్ట్ అయ్యారు. వీళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. అయితే సీఎం సభ సంబంధించి ఇప్పటికే మేము ఎట్లాంటి దళిత బంధు కార్యక్రమానికి సంపూర్ణంగా మద్దతిస్తున్నాం. కేవలం హుజూరాబాద్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నాం. మేము అడ్డుకోబోమని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. అయినప్పటికీ కూడా అరెస్టులు కొనసాగడం పట్ల ఇక్కడ కొంతమంది బీజేపీ కావచ్చు, ఇతర పార్టీల నాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా మరణించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు తీసుకొచ్చారండి మిమ్మల్ని ఇక్కడికి? అసలు పొద్దు తెల్లవారుజామున 3 గంటలకు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చిర్రు, అసలు దేనికోసం తీసుకొచ్చారో కూడా మాకు అర్థం కాని పరిస్థితి ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే బీజేపీ నాయకులను జిల్లా వ్యాప్తంగా అన్ని స్టేషన్లో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే విషయం ఏంటంటే ప్రతి ఎన్నికల్లో కూడా 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసి కేసీఆర్ కానీ కేసీఆర్ కొడుకు కానీ దాదాపు 2,50,000 ఇస్తామని చెప్పి ఇప్పటికే నిరుద్యోగులను మోసం చేసిర్రు. అయితే పోలీస్ స్టేషన్ ఆవరణలో మాట్లాడడానికి అనుమతి లేకుండా మేము మనం బయటకు వస్తున్నాం. తర్వాత హుజూరాబాద్ పరిస్థితి కనుక చూస్తే మనం ముందు చెప్పుకున్నట్టుగా మధ్యాహ్నం 2 గంటలకు సీఎం వస్తారు. అంతకంటే ముందే సభకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దాదాపు 100,000 మందిని తరలించినట్లు చెప్పారు, కానీ 45,000 మందికి మాత్రం సీటింగ్ అరేంజ్ చేశారు. దిగే హెలికాప్టర్ కాబట్టి అక్కడ చుట్టుపక్కల మళ్ళీ కంకర మురం పోసి వాళ్ళను మరమ్మతులు చేస్తున్నారు. చూడవచ్చు మనం కరీంనగర్ వంట వన్ దగ్గర కూడా ఈ కార్యకర్తలంతా నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తున్నారు. తమరందరినీ కూడా ఎందుకు అరెస్ట్ చేశారో కూడా తెలియనీయకుండా తీసుకొచ్చారని చెప్పి చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్న వారిలో అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. దీంట్లో కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, తర్వాత దళిత మోర్చాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, తర్వాత బీజేపీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇది ఒక కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కాదు, మిగతా అన్ని పోలీస్ స్టేషన్లో కూడా సిచ్యువేషన్ ఇట్లాగే ఉంది. హుజూరాబాద్లో ఉంది, జమ్మికుంటలో ఉంది, రాత్రి నుంచి కూడా అరెస్టుల పరం కొనసాగుతుంది. ముఖ్యంగా సీఎం సభకు సంబంధించిన పరిస్థితి ఇట్లా ఉంటే మనకు దళిత బంధు మీద చాలా రోజులుగా మనకు నిరసన జరుగుతున్నాయి. అక్కడ వీణవంక మండలం కావచ్చు, తర్వాత జమ్మికుంట మండలం కావచ్చు, ఇల్లంతకుండా, హుజూరాబాదు, ఇట్లా కమలాపూర్, అన్ని మండలాల్లో కూడా దళిత బంధు పథకం
లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగినాయి. తొలి విడతలోనే చాలామందికి ఉద్యోగులకు, తర్వాత స్థానికంగా లేని వారికి, ధనవంతులకు కూడా ఈ పథకం వర్తింపజేశారంటూ దళితులంతా చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనే ఇంత పెద్ద భారీ సెక్యూరిటీ పెట్టారని చెప్పచ్చు. సీఎం సభకు సంబంధించి కరీంనగర్ సిపి సత్యనారాయణ నేతృత్వంలో చాలామంది పోలీస్ ఫోర్స్ని పెట్టారు. దాదాపు 2500 మంది పోలీసులు, తర్వాత 200 మంది ఎస్ఐలు, తర్వాత 60 మంది సిఐలు, తర్వాత డీసీపీలు, ఏసీపీలు, ఇట్లా చాలామంది పెద్ద ఫోర్స్ తోటి కూడా పెద్ద ప్రొటెక్షన్ పెట్టారు. ప్రతి వాహనాన్ని కూడా డాగ్ స్క్వాడ్ కావచ్చు, తర్వాత ఇతర పద్ధతులలో చెక్ చేసిన తర్వాతనే సభా ప్రాంగణంలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా మీడియాకు పూర్తి రిస్ట్రిక్షన్ ఏర్పాటు చేశారు. అక్కడ మీడియా పాసులు కేవలం జిల్లా స్టాఫ్ రిపోర్టర్లకు మాత్రమే ఇచ్చారు. కెమెరాలు కానీ ఫోటో కెమెరాస్ కానీ లోపలికి అలౌ లేదు. వచ్చిన స్టాఫ్ రిపోర్టర్లు కూడా సీఎం సభా ప్రాంగణంలోకి నేరుగా పోకుండా బయట ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ఎల్ఈడి స్క్రీన్ మీద సీఎం ప్రోగ్రామ్ను చూస్తూ కవర్ చేసుకోమని చెప్పి చెప్తున్నారు. కాబట్టి సీఎం ప్రోగ్రామ్ కనుక లోపలికి వెళ్తే సెల్ ఫోన్లోనో మరో ఇతర మార్గాల్లోనో లోపల ఏదైనా నిరసన జరిగితే తీస్తారన్న కారణం కావచ్చు, మరో ఏదైనా కారణం కావచ్చు, పూర్తి ఆంక్షలు మీడియా మీద అమలు చేస్తున్నారు. సిరిసిల్ల పర్యటన సందర్భంలో కూడా ఇట్లాంటి పరిస్థితిని తీసుకొచ్చారు. ఇప్పుడు చూడవచ్చు మళ్ళీ మనకు కార్యకర్తలు, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన కార్యకర్తలందరినీ కూడా ఇక్కడికి వెళ్ళి మరో చోటికి షిఫ్ట్ చేస్తున్నారు. మనకు కార్యక్రమానికి సంబంధించి అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా భారీ ప్రొడక్షన్ మధ్య సీఎం సభ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి చెప్పినట్టుగా భారీ పోలీసు బందోబస్తుతో పాటు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ మల్లింగ్ చర్యలు కూడా చాలా పెద్ద ఎత్తున చేపట్టారు. వరంగల్ నుంచి కరీంనగర్కు వచ్చే వాహనాలన్నీ కూడా ఎలకతుర్తి మీదుగా, హుస్నాబాదు చిగురుమామిడి మీదుగా కరీంనగర్కు వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా హుజురాబాద్ నుంచి జమ్మికుంటకు వైపే వెళ్లే మార్గాల వాహనాలన్నీ కూడా చెలుపూరు క్రాస్ రోడ్ నుంచి పోతిరెడ్డిపాలెం మీదుగా జమ్మికుంటకు వెళ్లే విధంగా చేశారు. అదేవిధంగా జమ్మికుంట నుంచి కరీంనగర్కు వచ్చే వాహనాలన్నీ కూడా వీనవంక చల్లూరు మీదుగా వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఇట్లా ప్రతి చోట కూడా వాహనాలు మళ్లింపు చేశారు. అదేవిధంగా రాత్రి నుంచి కూడా దాదాపు 885 బస్సులను ఈ జనాల తరలింపు కోసం ఏర్పాటు చేయడంతో రాత్రి కూడా ప్రయాణికులు చాలా చోట్ల ఇబ్బందులు పడ్డారు. రాత్రి ప్రయాణాల కోసం బస్సులు లేక కూడా చాలా అవసరపడ్డారు. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బస్సులను దీనికోసం పూర్తిగా ఎంగేజ్ చేయబోతున్నారు. అంతేకాదు బస్సులకు ఇన్ఛార్జీలుగా ప్రభుత్వ ఉద్యోగులను, తర్వాత విద్యాశాఖ అధికారులను కూడా ఏర్పాటు చేయడం పట్ల నిరసనలు వ్యక్తమవడంతో విద్యాశాఖకు సంబంధించిన పీఈటీలను విధుల నుంచి తప్పించి కేవలం నాన్ టీచింగ్ స్టాఫ్కు మాత్రమే విధులు కేటాయించారు. అటు రెవెన్యూ కావచ్చు, పంచాయతీ ఉద్యోగులు కావచ్చు, బస్సులకు ఇన్ఛార్జీలుగా ఉండి ఒక్కొక్క బస్సుకు 50 మందిని తరలించేలాగా, అంటే వాళ్ళను బస్సులో ఎక్కించడం నుంచి మొదలుకొని సభకు తీసుకురావడం, మళ్ళీ సభ నుంచి మళ్ళీ ఇంటి దగ్గర దింపే విధంగా వాళ్ళకు ఇన్ఛార్జీలు అప్పచెప్పారు. అదేవిధంగా దళిత బంధు పథకం అమలు కోసం ఇప్పటికే చీఫ్ సెక్రటరీ 7 ప్రత్యేక అధికారులను నియమించారు. ఈరోజు ముఖ్యమంత్రి వచ్చి కేవలం 15 మందికి మాత్రమే చెక్కులు ఇవ్వబోతున్నారు. ఈ 15 మందికి చెక్కులు ఇవ్వడానికి ఇంత ఆంగామ ఎందుకని నిన్న ఈటల రాజేందర్ కావచ్చు, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి కావచ్చు, మిగతా నేతలు అందరూ డిమాండ్ చేశారు. అసలు దళిత బంధు పథకం హుజురాబాద్ మొత్తానికి ఇస్తామని చెప్పారు, కేవలం ఇప్పుడు 15 మందికి ఇస్తున్నారు. కానీ వాళ్ళ డిమాండ్ ఏంటంటే హుజురాబాద్లో ఉన్న ప్రతి దళిత కుటుంబంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పథకం అమలు చేయాలి, దళితులకే కాకుండా అన్ని కులాల్లోని నిరుపేదలకు ఈ పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం తప్ప మేము దళిత బంధును ఎక్కడ అడ్డుకోవడం లేదని వాళ్ళు చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఉదయం నుంచి కావచ్చు, నిన్నటి నుంచి కావచ్చు అరెస్టుల పరం కొనసాగిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా హుజురాబాద్ మొత్తం పోలీసు దిగ్బంధనంలో ఉంటుంది. సీఎం వచ్చిన నుంచి మళ్ళీ వెళ్ళిపోయేంత వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగబోతుంది. యోగిత, రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.